అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్ కోసూరి. నేను కృష్ణా జిల్లా మైలవరం మండలంలో చంద్రాల హరిజనవాడ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. ఎస్సీఆర్టీ వారిచే ఈ బ్రిడ్జి కోరికి సంబంధించినటువంటి ఆటల్ని ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు. ఈ భాషా క్రీడల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు సొంతంగా అనేక కార్యక్రమాలని చేయగలుగుతారు, స్వీయ అభ్యసనం కూడా చేయగలుగుతారు. ఈ ఆట పేరేంటంటే గిరగిరా తిరుగు ఆగి చూసి చెప్పు. ఈ ఆటలో విద్యార్థులందరూ గిరగిరా తిరుగుతారు. నేను విజులు వేయగానే వాళ్ళు ఆగిపోతారు. ఆగిన తర్వాత ఎవరైతే ఆ చార్ట్ ముందు ఆగుతారో ఆ చార్ట్లో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడతారు. ఆట మొదలు పెడదామా? పిల్లలు మీరందరూ రెడీనా ఆటకి? సరే, 1, 2, 3 గో. తిరగాలి. స్టాప్. జెస్సీ ఇప్పుడు పక్షుల గురించి చెప్తుంది. వెరీ గుడ్. తిరగాలి చక్కగా, ఫాస్ట్గా తిరగాలి. స్టాప్. మరలా ఈ పాపే వచ్చిందర్రా. జెస్సీకి మరలా రెండో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు జెస్సీ పువ్వుల గురించి చెప్తుంది. చదువమ్మా. వెరీ గుడ్. ఈసారి చిట్ట చివరి అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూద్దామా? రెడీ, 1, 2, 3 గో. తిరగాలి చక్కగా తిరగాలి. ఎవరికి వస్తుందో ఈసారి ఛాన్సు? రైట్, ఈ పాపకు వచ్చిందర ఆ ఛాన్సు. మేఘన ఇప్పుడు చెట్ల గురించి చెప్తుందన్నమాట. చూద్దాం అందరం. వెరీ గుడ్. మేఘన బాగా చెప్పిందర్రా, గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లలు మీరందరూ చక్కగా ఇప్పటి వరకు గిరగిరా తిరుగు ఆగి చూసి చెప్పు అనే ఆటలో చెట్ల గురించి, పువ్వుల గురించి, పక్షుల గురించి బాగా చెప్పారు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక చిన్న పరీక్ష పెట్టబోతా ఉన్నాను. ఇందులో మీరేం చేయాలంటే ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ చెప్పినటువంటి చెట్ల పేర్లు, పువ్వుల పేర్లు, పక్షుల పేర్లు ఇందులో రాయాలన్నమాట. నేను ఒక్కొక్క ఈ కార్డు ఒకటి మీకు ఇస్తాను. ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళు ఈ ఆటలో విన్నర్స్ అన్నమాట. రెడీనా? తీసుకోండి. స్టాప్. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇది చేయమ్మా, ఇవి చేయమ్మా. అందరూ బాగా రాశారా? సరే, ఇందులో ఎవరు ఎక్కువ రాశారో చూస్తాను. ఈ పాప 11 రాసింది, ఈ పాప 18 రాసింది, ఈ పాప 9 రాసింది, ఈ పాప 19 రాసింది. సోనియా మొత్తం 21 పేర్లు రాసింది, పక్షుల గురించి, చెట్ల గురించి, అదేవిధంగా పువ్వుల గురించి. గట్టిగా అందరూ ఒకసారి చప్పట్లు కూడా అభినందిద్దామా? రైట్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్ సోనియా. ఇప్పటి వరకు చూశారు కదా చక్కగా మన పిల్లలు గిరగిరా తిరుగు ఆగి చూసి చెప్పని ఆటను చక్కగా ఆడారు. ఈ ఆట యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థులు తమ పరిసరాల్లో ఉన్నటువంటి పువ్వుల్ని, చెట్లని, పక్షుల్ని గుర్తించగలుగుతారు, చెప్పగలుగుతారు, వాటి గురించి మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ఆడిచ్చినటువంటి ఈ ఆటలో పిల్లలు చక్కగా పువ్వుల గురించి, చెట్ల గురించి, అదేవిధంగా మన పక్షుల గురించి చక్కగా చెప్పారు. అంతేకాకుండా ఒక్కొక్కరు 12 కంటే ఎక్కువ పదాలు రాయటం విశేషం. ఈ భాషా క్రీడల వల్ల విద్యార్థుల్లో ఖచ్చితంగా చూసి గుర్తించడం, రాయడం అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ.